ఐపీఎల్ 2023 మామూలుగా లేదు. జరిగిన ప్రతి మ్యాచ్లను పరుగుల వరద పారుతోంది. ఈరోజు జరగబోయే మొదటి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఢీకొనబోతున్నాయి. అయితే ఈ రెండు జట్లు తలపడ్డ లాస్ట్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఏకంగా 61 పరుగులతో విజయాన్ని అందుకుంది. వాంఖడే గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్లో సంజు సామ్సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ కాబట్టి పరిస్థితులు రాజర్స్కి అనుకూలంగా ఉంటాయి. కెప్టెన్ మార్కరం లేకపోవడంతో ఆ బాధ్యతలను భువనేశ్వర్ కుమార్ భుజాన వేసుకుంటాడు. సన్ రైజర్స్ జట్టుకు అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్లు ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తారు. టెరిఫిక్ బ్యాట్స్మెన్ హారీ బ్రూక్ వన్డౌన్లో దిగే అవకాశం ఉంది. రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్ వంటి ప్లేయర్స్తో రాజర్స్ మంచి జోష్లో ఉంది. బ్యాటింగ్ సైడ్ కానీ బౌలింగ్ సైడ్ కానీ రాజస్థాన్ రాయల్స్కు ఏమాత్రం తీసిపోకుండా రాజర్స్ జట్టు కళకళలాడుతోంది. లాస్ట్ టైం రన్నర్అప్గా నిలిచిన సంజు స్క్వాడ్ ఈసారి కూడా భారీ అంచనాల మధ్య తన మొదటి మ్యాచ్ను ఆడబోతోంది. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, హెట్ మేయర్, దేవదూత్ పడికాల్, జోరూట్ వంటి ప్లేయర్స్తో పింక్ జట్టు సాలిడ్ బ్యాటింగ్ లైనప్ను కలిగి ఉంది. ఉప్పల్ గ్రౌండ్ ప్రతిసారిలాగే బ్యాట్స్మెన్కు ఫేవర్గా ఉండబోతోంది. జూ ఫ్యాక్టర్ కూడా ఊహించుకోవచ్చు. మొదటగా బ్యాటింగ్ చేసిన జట్టు 180 రన్స్ వరకు టార్గెట్ నిలిపే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ పూర్తిగా సన్ రైజర్స్ బ్యాటింగ్కి, రాయల్స్ బౌలింగ్కి మధ్య జరగబోతున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.